వెల్కమ్ టు ప్రాడ్స్ కిచెన్. ఈరోజు ప్రాడ్స్ కిచెన్లో గుత్తొంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. గుత్తొంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 300 గ్రాములు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 2, తురిమిన కొబ్బరి 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీస్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. గుత్తొంకాయ కర్రీ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా మసాలా కోసం పాన్ కొద్దిగా వేడి చేసి అందులో ధనియాలు వేరుశనగ పప్పు వేసి కొద్దిగా వేగే వరకు ఫ్రై చేయాలి. అందులో ఎండుమిర్చి వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేయాలి. అందులోనే తురిమిర కొబ్బరి, గసగసాలు, నువ్వులు, మెంతులు వేసి 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక మిక్సర్ జార్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత వీటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి పేస్ట్లా అయ్యేలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసిన వంకాయలను తీసుకొని 4 పక్షాలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ వంకాయలన్నీ వేసుకొని మూత పెట్టి మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మగ్గేలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని అందులో పసుపు, గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ కలుపుకోండి. మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఉప్పు వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలని వేసి జాగ్రత్తగా మిక్స్ చేయాలి. మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. అంతే, చాలా టేస్టీగా ఉండే గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకైనా రోటీస్లోకైనా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.